ना చిన్నప్పటి చూస్తా ఉన్నా నేను ఇక్కడ ప్రాపర్ ఈ కింగ్స్టన్ లో పుట్టిన వాడిని మోడా మార్కెట్ దగ్గర కాబట్టి ఈ రైల్వే యాక్టివిటీస్ ఏదైనా కానీ మా కళ్ళ ముందు మా ముందు జరిగినట్టు అనిపిస్తా ఉంటుంది ఒకటే మాట చెప్తాను పుట్టిన ప్రతి ఒక్కరు చావు తప్పదు కానీ మా రాఘవయ్యన్న గారు మాత్రం దాదాపు 80-85 సంవత్సరాలు ఆయన 100 సంవత్సరాలు సంపూర్ణంగా బతకాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఒకవేళ ఆయన చనిపోయినా కానీ ఆయన ఆత్మ మాత్రం మా రైల్వే కార్మికుల చుట్టే తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే మా ఉద్యోగులకు ఏమైనా న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందని మహిళల మొత్తం ప్రతి ఒక్కరికి వారి కుటుంబ సభ్యులపై ఆలోచన ఉంటుంది రాఘవయ్యన్న మహిళ మాత్రం ఇప్పుడు కార్మికుల వైపే తిరుగుతూ ఉంటుంది ఎవరైనా ఇంత పేరు చెప్తా ఉంటారని అంటే మోండా మార్కెట్ ని నా బతుకులేదు కాబట్టి అప్పట్లో చిన్న వయసు ఉన్నప్పుడు అనుకుంటా ఉంటుంది 80 ఏళ్ళ రాజకీయాలకు వచ్చినప్పటి నుండి అప్పటి నుంచి పర్సనల్ గా రాఘవయ్యన్న అంటే గుర్తుపడతా ఉంటాం రాజకీయ పార్టీ ఏదైనా కానీ ఎన్నికలు వచ్చినప్పుడు రాఘవయ్యన్న దగ్గర పోయేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉంటుంది డిప్యూటీ స్పీకర్ అయినా మంత్రినైనా ఏదైనా ఇక్కడ ఎమ్మెల్యే అయినా అంటే నా ప్రాంతంలో సౌత్ లాలో కూడా నార్త్ లాలో కూడా మెట్టుగడ్డ ఈ ప్రాంతాలన్నీ రైల్వే ఎంప్లాయీస్ అంటే మనందరికీ మెసేజ్ కావాలంటే రాఘవయ్యన్న దగ్గర పోయి రిక్వెస్ట్ చేస్తా ఉంటుంది మీరు కొన్ని సందర్భాలలో మా యూనియన్ వేరే పొలిటికల్ ఆర్గనైజేషన్ సంబంధం ఉంది నేను చెప్పలేని పద్మారావు వాళ్ళకి మాత్రం డైరెక్షన్ ఇచ్చేస్తాను వాళ్ళని కలు వాళ్ళు చేస్తారు మా ఎంప్లాయీస్ అందరికి మెసేజ్ పాస్ చేస్తారని చెప్తా ఉండే రాఘవయ్యన్న బాగా రాఘవయ్యకు మా నమ్మకం ఉందో మర్చిపోయినా కానీ నాకు మాత్రం అవసరార్థం పని తీసుకున్నాక అది జీవితాంతం జ్ఞాపకం పెట్టుకోవాలి కాబట్టి ఆ జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికీ నాకు ఈ మధ్యకాలంలోనే ఈ మెట్టుబడ వర్క్షాప్ లో పనిచేసే బాబాన ఉండేసి కోవిడ్ టెస్ట్లకే కానీ ఈ పేషెంట్స్ కానీ ఇబ్బంది అవుతాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ టెస్ట్లకు కూడా మా రైల్వే ఎంప్లాయీస్ కూడా మా హాస్పిటల్లో ప్రొవైడ్ చేయాలని చెప్పి నాకు మెమోరండం తెచ్చి ఇచ్చాడు వాళ్ళ సహచర వర్కర్స్ బట్టి ఇమీడియట్ గా రామారావు గారికి వెళ్ళి ఈ రైల్వే ఎంప్లాయీస్ అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకి కోవిడ్ టెస్టులు చేయాలి వాళ్ళకి అవసరం అయితే వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ కానీ ఇప్పుడు కోవిడ్ ఇంజెక్షన్లే కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలంటే చెప్పిందే వెంటనే రామారావు గారు ఏం చేస్తారు మీరేం ఇబ్బంది పడే అవసరం లేదు వాళ్ళు కూడా మా పౌరులు మన సహచరులే కాబట్టి నేను డైరెక్షన్ ఇస్తాను చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు ఆ టెస్టులు కూడా బహుశా జరుగుతా ఉన్నాయి అనుకుంటా మీ అందరి దేశం సమయం తక్కువ ఉంది మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటే నేను పర్సనల్ రిక్వెస్ట్ చేసిన వద్దు రాఘవయ్యన్నను వాళ్ళ స్థానికంగా ఉంటే నేను కూడా మాట్లాడాలంటే 2 నిమిషాలు మాట్లాడక తప్పదని చెప్పి నాకు మైక్ అందించడం జరిగింది గౌరవనీయులు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బహుశా కాబోయే అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారు ఇప్పుడే మా శాసనసభ తరఫున మా అందరి తరఫున మా రైల్వే కార్మికుల అందరి తరఫున ప్రతి ఒక్కరి పేరు తరఫున మీకు అందరికి నీకు రామారావు గారు కాబోయే ముఖ్యమంత్రి గారికి కంగ్రాట్స్ చెప్తా ఉన్నాను మీరు కూడా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా రైల్వే కార్మికులను మాత్రం రెప్పపాటు ఇబ్బంది జరగకుండా కాపాడతారని ఆశిస్తూ ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించిన సోదరులకు అందరు కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. ఖమ్మం జిల్లాది రివ్యూ మీటింగ్ ఉంది మా అజయ్ అమ్మ తొందరపడతా ఉన్నాడు తొందరగా ముగించి పంపించాను అని చెప్పేసి రామారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. గౌరవనీయులు పెద్దలు ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసిన సీనియర్ నాయకులు మీ అందరికీ సుపరిచితులు ఈరోజు